నమస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరొకసారి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాకినాడలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా నేషనల్ మీడియాకు ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు అంటే వన్ టు వన్లో ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వల్ల మా కుటుంబంలో చీలిక వచ్చింది అట్లాగే దేవుడు దయ వల్ల అధికారంలో ఉంటామా లేదా అనేది దేవుడే నిర్ణయిస్తాడు అని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాన్ని ఇండైరెక్ట్ రాజకీయ వర్గాల్లో కూడా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా షర్మిలాని టార్గెట్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అనేది ఇలాంటి సందర్భంలో కాకినాడలో షర్మిల ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి చూస్తే కనుక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు ఒక పందాలో ఆమె మాట్లాడారు కానీ నేను తన సోదరుడి కోసం ఏం చేశాను ఎట్లా ఉన్నాను నన్ను మోసం చేసినా నేను భరించాను అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఒకసారి చూద్దాం అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్నగారు దేవుడే గుణపాఠం చెప్తారట అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ మాట దానికి సంబంధించి నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే జగన్ అన్నగారే ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారే అట్లాగే దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్ఆర్ భార్య విజయమ్మ దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందిలో ఉంటే పద్దెనిమిది మంది రాజీనామాలు చేసి జగన్ అన్నగారి వైపు నిలబడితే అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు ఇవాళ వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాం వాళ్ళ గెలుపు కోసం పాటుపడ్డాం వాళ్ళను గెలిపించాం వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు నా ఇంటిని పిల్లలను పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదనే ఉన్నా ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కదని ఆ యాత్ర కూడా చేశా తెలంగాణలో కూడా వాదార్పు యాత్ర చేశా ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా ఎందుకని అడగకుండా స్వలాభం చూడకుండా నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా అలాగే గత ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అంటూ ఊరూరా తిరిగా దేశంలోనే మిస్డ్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ చేశా మిమ్మల్ని గెలిపించా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మారిపోయాడు నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నా తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు వైఎస్ పేరు ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా వైఎస్ఆర్ పేరు నిలబెడతా అన్నాడు కానీ అదేమీ లేదు ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు అయినా ఏపీలో బీజేపీ రాజ్యం ఏలుతుంది జగన్ గారు ఆయన పార్టీని రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలను ఆమె ప్రస్తావించారు అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఆమె మాట్లాడారు అంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం వైఎస్ఆర్ చేశారు వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా ఆయన ఆరు నెలల్లో ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారు ఎనిమిది లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు పన్నెండు లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం ఇట్లా మాట్లాడుతూ జగన్ అన్నగారి ప్రభుత్వంలో వ్యవసాయం దండుగా వైఎస్ఆర్ హయంలో వ్యవసాయం ఒక పండుగ అలాగే వైఎస్ఆర్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వరు ముప్పై వేల టీచర్ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదు వైఎస్ఆర్ ప్రజల మనిషి ప్రజల మధ్య బతికాడు ఇప్పుడు జగన్ ఒక నియంత పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు షర్మిళ చేశారు ప్రజలకు కనబడరు ఎమ్మెల్యేలను కలవరు మీరా రాజశేఖర రెడ్డి వారసులు వైఎస్ఆర్ నష్టపోతున్న కంపెనీలను ప్రభుత్వ పరం చేయించారు మీరు ఉన్న ఆస్తులను అమ్ముతున్నారు వైఎస్ఆర్ పేరును చెడగొట్టిందే మీరు ఎంతోమంది త్యాగాలు చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు నా అనుకున్న వాళ్ళను అందరినీ దూరం చేసుకున్నారు వైఎస్ఆర్ పాలనకు జగన్ అన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సోనియా గాంధీ గారిని కలిసా వాళ్ళు వైఎస్ఆర్ పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూశారు వైఎస్ఆర్ ఉంటే కాంగ్రెస్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలని ఆవిడ మాట్లాడారు ముఖ్యంగా నా కుటుంబం నిట్ట నిలువున చీలుతుందని తెలుసు అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక విధానంలో వెళ్ళారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా టార్గెట్ అన్నట్టు ఆమె మనసులోని భావాలన్నిటిని ఒక్కసారిగా వ్యక్తపరిచారు దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో చీలిక తీసుకువస్తుంది దేవుడే గుణపాఠం చెప్తాడని జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో ఏదైతే నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక ఛానల్కి ఆయన మాట్లాడారు ఇట్లాంటి క్రమంలో కాకినాడలో జరిగినటువంటి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడటం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా రాజకీయ వర్గాల్లో చర్చగానే ఉంటుంది ఎందుకంటే ఇటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ ఎప్పుడు ఎవరు చేశారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడారు టార్గెట్గా మాట్లాడారు చేశారు అలాగే నా వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేశానన్నారు అలాగే వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టట్లేదన్నారు సొంత ఆస్తులు సంపాదించుకున్నారు కోటలు కట్టుకున్నారు ఎవరినన్నా కలవాలంటే కుదరదు కానీ వైఎస్ఆర్ గారు లేదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేస్తూ అప్పుడు పాలన ఎలా ఉంది ఇప్పుడు పాలన ఎలా ఉంది అనేది చాలా అగ్రెసివ్గా మాట్లాడారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకో అప్పుడు ముందే అనుకున్నారట నా కుటుంబంలో ఖచ్చితంగా చీలిక వస్తుంది అయినా నేను కొన్ని సిద్ధాంతాల కోసం బ్రతుకుతున్నా నిలబడ్డా అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అని ఇప్పటివరకు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు కానీ ఇప్పుడు తాజాగా షర్మిలా చేసినటువంటి వ్యాఖ్యలతో అవేవి కరెక్ట్ కాదు ఖచ్చితంగా వార్ టూ సైడ్ అంటే ఖచ్చితమైనటువంటి బ్యాటిల్ అనేది నడుస్తుంది జగన్ షర్మిలాల మధ్య అనేది ఈ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి పరిణామాలకి దారి తీస్తుంది ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెద్దలు కొంతమంది ఇటీవల మాట్లాడారు తాజాగా ఆమెను టార్గెట్గా చేస్తూ మొదట రెండు రోజులు సైలెంట్గా ఉన్నారు కానీ మూడో రోజు నుంచి షర్మిలానే టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చీలికొచ్చింది మా కుటుంబంలోని కానీ చాలా విషయాలు కాకినాడలో షర్మిల మాట్లాడారు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది